వచ్చాయి, దేని మీద వాళ్ళు బెట్ చేశారు, దాని మీద ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనే అకౌంట్ ఈ మెయిన్ బుకీ దగ్గర ఉంటుంది. ఇలాంటి బుకీస్ అందరినీ కూడా ఎక్కడో ఉండి, గోవాలో కానీ లేకుంటే అదర్ స్టేట్స్లో ఉండి వాళ్ళు అక్కడ ఉండి వీళ్ళని ఆపరేట్ చేస్తున్నారు. సో అది ఎప్పుడైతే అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్స్టాండింగ్ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు ఆడే టైంలోనే మనకు దొరికారు. సో వీళ్ళది ఏంటంటే ఈ బెట్టింగ్లో ఇంతవరకు ఇన్ని కేసెస్లో చూస్తుంటే ఎవరికి డబ్బులు వచ్చినట్టుగా మాత్రం మాకు మా ఇన్వెస్టిగేషన్లో తెలియడం లేదు. ఫస్ట్ వీళ్ళని న్యూర్ చేయడానికి ఎంతో అంత వాళ్ళకి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. సో దాదే ఆశ పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఫస్ట్ అది ఒక చిన్న హ్యాబిట్ లాగా హాబీ లాగా అయిపోయి దానికే వ్యసనాలు వ్యసనపరులు అయిపోతున్నాయి. సో చాలా కేసెస్లో కూడా దీనివల్ల ప్రాపర్టీస్ అమ్ముకున్నోళ్ళు భారీ నగలు అమ్ముకున్నా ఒక దగ్గర ఒక ప్లేస్లో ఆడేది లేదు. టెక్నాలజీ వచ్చింది, మొబైల్ టెక్నాలజీ వచ్చింది. సో దీంట్లో అంతా కూడా మనము పేమెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. సో ఈ క్రమంలో మనము మన డేటా ఏదైతే ఉంటుందో, అంటే ఇది ఆడేదానికి ఒక యాప్ కాకుండా మనకి ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ కానీ ఇంకొకటి ఏదైనా క్రెడిట్ కార్డ్ అకౌంట్ కానీ ఏవైనా లింక్ ఉంటాయి కాబట్టి మన డేటా థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలా అయిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటి యాప్స్ ఎవరు కూడా వాడకండి. తర్వాత ఈ విధంగా ఆడడంలో భార్యాభర్తలు వచ్చిన గొడవలు కానీ పిల్లలు పిల్లలకి తల్లిదండ్రులకి గొడవలు కానీ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నెలకి లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా అంటే ఎవరైతే మెయిన్గా పైసలు తీసుకొని రెడీ చేసి ఆ విధంగా చేస్తారో అతను ప్లస్ అతనికి సహకరించినటువంటి ఒక కలెక్షన్ బాయ్, తర్వాత ప్లేయర్స్ దాదాపు ఒక 7 మంది దీని మీద బెట్టింగ్ పెట్టి ఆడడం. సో మొత్తం ఒక 9 మెంబర్స్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఒక 9,01,500 రూపీస్ నగదు, తర్వాత 9 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు ఆ ప్లేస్లో. అంతేకాకుండా దీంతో ఇంకా ఒక 3 మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారు, భోగేష్ అని అతని బుక్కి, సంతోష్ అని ఒక బుక్కి, అండ్ జూడీ ఇతను ఆడే అతను పంటర్. సో దీంట్లో ఫస్ట్ నవర్త్ నరేష్ ఇతనికి 30 ఇయర్స్, బై కాస్ట్ ఈజ్ వంజరి. ఇతనికి ఒక మొబైల్ షాప్ ఉంటుంది. ఈ మొబైల్ షాప్లో ఠాకూర్ నితిన్ సింగ్ అనే అతను ఒక కలెక్షన్ బాయ్గా పెట్టుకొని మిగతా అందరితో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, దీనికి కావాల్సినటువంటి టెక్నాలజీ అంటే